తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ చేసిన ట్వీట్ ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపింది. మల్లిగారి సంధ్యరాణి అనే మహిళ తన కుటుంబ దుస్థితిని వివరిస్తూ గవర్నర్కు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తమిళసై స్పందించారు. బైరన్పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా సిద్దిపేటలో చెర్యాల వద్ద గవర్నర్ కాన్వాయ్ను ఆపి నిరసన చేపట్టారు. సంధ్య కాన్వాయ్ను ఆపడంతో గవర్నర్ భద్రతా సిబ్బంది భద్రతా కారణాల దృష్ట్యా ఆందోళన తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గవర్నర్ కారు దిగి సంధ్యరాణి ఇంటిని సందర్శించారు. తన ముగ్గురు కూతులతో కలిసి శిథిలమైన ఇంట్లో ఉన్న సంధ్య దీనస్థితిని చూసి గవర్నర్ చెలించిపోయారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని శిథిల అవస్థలో ఉన్న ఇంటిలో కుటుంబంతో కలిసి ఉండడం ఇబ్బందిగా ఉందని గవర్నర్ను అభ్యర్థించింది. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన గవర్నర్ రాజభవన్ నుంచి ఆమెకు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.